ఏపీలో ఇవాళ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది ముఖ్యంగా గతంలో సస్పెండ్ అయిన డీజీ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావు మరో రిటైర్డ్ డీజీ ఠాకూర్ సాయంతో పోలీసులను ప్రభావితం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసింది అలాగే పవన్ కళ్యాణ్ తన భార్యను ఓటు లేకపోయినా పోలింగ్ బూత్లోకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించింది రెండుసార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ డీజీ ఠాకూర్ మరికొందరు పోలీసు అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగుతున్నారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు నిరాశా నిస్పృహులతో టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల హింసలకు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు ప్రజాస్వామ్యంలో హింసకు దౌర్జన్యాలకు తావు లేకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్థితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు బాపట్లలో నందిగాం సురేష్ ఎన్నికల ఏజెంట్లు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు రెండుసార్లు సస్పెండ్ అయిన అదనపు డీజీ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు రిటైర్డ్ డీజీ ఆర్పి ఠాకూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలిసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని జిల్లాలోని పోలీసు అధికారులకు ఫోన్లు చేసి రానుంది టీడీపీ ప్రభుత్వం కాబట్టి తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు